अंदर एला वेलकम टू अवर चैनल गेट टू फूड्स सो मन चैनल ने एवरना कोत्तगा चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु अलागे ना वीडियोस गनुक मीकु नच्चिनट्लयिते मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेसि नन्नु सपोर्ट चेस्तारनि कोरुकुंटुन्नानु सो इलांटि मंचि मंचि हेल्दी रेसिपीस कोसम तप्पकुंडा सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल सिंबल नि क्लिक चेयंडि दीनि वल्ल नेनु ए वीडियो अप्लोड चेसिना वेंटने मीकु नोटिफिकेशन वस्तुंदि सो इप्पुडु मनं लेट चेयकुंडा रेसिपी स्टार्ट चेसेद्दां सो टुडेस रेसिपी एंटंटे बादुषा ఈ బాదుషాను యాజ్ ఇట్ ఈస్గా మీరు స్వీట్ షాప్లో కొన్నట్లుగానే చాలా జ్యూసీగా టేస్టీగా పర్ఫెక్ట్గా ఈ టిప్స్తో మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ టేస్టీ స్వీట్ బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సో దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా 3 కప్పుల మైదాని యాడ్ చేసుకోవాలి సో మీకు ఈ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తే 1.5 కప్ కి తగ్గించి యాడ్ చేసుకోండి మెజర్మెంట్స్ అన్ని కూడా హాఫ్ హాఫ్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ 3 కప్పుల మైదాని తీసుకున్నాను నేను తీసుకున్న దానికి టోటల్ గా 35 టు 40 దాకా బాదుషాలు వచ్చాయి చిన్న సైజ్ బాదుషాలు సో ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేశాను ఆ తర్వాత మనం టిఫిన్స్ లోకి యూస్ చేసే బేకింగ్ సోడా ని 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేశాను మీరు హాఫ్ క్వాంటిటీకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసిపోయేదాకా కలిపేసుకోవాలి ఆ తర్వాత మెల్ట్ చేసుకున్న బటర్ 6 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి ఈ బటర్ అనేది చాలా వేడిగా ఉండాలి సో ఇలా వేడి వేడి బటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాలుతుంది కాబట్టి ఒకసారి స్పూన్ తో మొత్తం కలిపేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో మొత్తం రబ్ చేసుకుంటూ పిండి మొత్తం మనం యాడ్ చేసిన బటర్ కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ దీన్ని చేతితో ఇలా రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా బటర్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండ వచ్చేటట్టు టెక్స్చర్ అనేది ఉండాలి మీకు కాస్త పొడి పొడిగా అనిపిస్తే ఇంకొక 1-2 టీ స్పూన్స్ బటర్ ని మెల్ట్ చేసి వేడి వేడి బటర్ ని యాడ్ చేసుకోండి सो इला मొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలి ఒకేసారి యాడ్ చేయకండి సో మనం పూరి పిండికి కలుపుకునే దానికంటే ఈ కాస్త గట్టిగా మనం పిండిని కలుపుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అనేది సాఫ్ట్ గా ఉండాలి మనం పూరి పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అదే రకంగా దీనికి కూడా పిండిని మరీ స్టిక్కీగా కాకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఒక బౌల్ లోకి తీసుకొని ఇది పై నుంచి ఆరిపోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ తో గ్రీస్ చేసుకుందాం సో ఇలా ఒక 1-2 డ్రాప్స్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకొని ఇప్పుడు పిండి మొత్తం బాగా అప్లై చేసుకోవాలి సో ఇలా అప్లై చేసుకున్న దీన్ని 15 నిమిషాలు నానడానికి పక్కన పెట్టేసుకుందాం सो इप्पुडु शुगर सिरप कोसम मुंदुगा ओक कप दाका शुगर नी गिन्नेलोकी तीसुकोवाली इप्पुडु दींट्लोने मीरु डबल क्वांटिटी चेसुकोवालनुकुंटे पेंची चेसुकोंडी हाफ क्वांटिटी चेसुकोवालनुकुंटे तग्गिंची चेसुकोंडी सो 1 कप शुगर की हाफ कप वाटर नी याड चेयाली इला वाटर याड चेसिन तर्वात मनं याड चेसिन शुगर मोत्तं मेल्ट अयिपोयेटंत वरकु दीन्नि करिगिंचुकोवाली సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ షుగర్ అనేది మెల్ట్ చేసుకోవాలి ఇది పాకం ఏం రావాల్సిన అవసరం లేదు స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చాలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది మీకు కరెక్ట్ గా చెప్పాలంటే వేళ మధ్యలో తీసుకొని మీకు బాగా స్టిక్కీగా అనిపిస్తున్నప్పుడు దీన్ని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లోకి ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి మీరు మరీ గట్టిగా ముదిరిపాకం తీసుకుంటే బాదుషాలు అనేవి షుగరీ షుగరీగా అయిపోతాయి పైన సో ఇది చూసి స్టవ్ ఆఫ్ చేసుకోండి సో ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ ని యాడ్ చేసారు సో ఇలా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మన షుగర్ సిరప్ మళ్ళీ క్రిస్టల్ గా కాకుండా ఉండడానికి ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంత లెమన్ జ్యూస్ ని యాడ్ చేయాలి సో దీని వల్ల షుగర్ సిరప్ మనం ఏ కన్సిస్టెన్సీలోనైతే ప్రిపేర్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ చల్లారకుండా ఉండడానికి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం బాదుషాలు యాడ్ చేసే టైంకి షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండాలి. సో ఆఫ్టర్ 15 మినిట్స్ మన పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది. దీన్ని ఒకసారి మళ్ళీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో నుంచి చిన్న చిన్న పోర్షన్స్ తీసుకొని మనం బాదుషాలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న బాల్ లాగా చేసుకొని ఆ తర్వాత ఫ్లాట్గా ఒత్తుకోవాలి. సో మీరు చాలా ఫ్లాట్గా ఒత్తుకుంటేనే మీకు ఆయిల్లో వేసిన తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు బాదుషాలు అనేవి పొంగుతాయి కాస్త సైజులో. కాబట్టి మనం బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఆయిల్లో వేయగానే ఇవి సైజ్ అనేది డబల్ అవుతాయి. సో మీరు బాదుషా పిండితో ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఫ్లాట్గా ఒత్తుకొని తీసుకోండి. మీకు అప్పుడు ఆయిల్లో వేయగానే బాదుషా అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ రకంగా అన్ని బాదుషాలు ప్రిపేర్ చేసుకొని తీసుకుందాం. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ బాదుషాలని ఫ్రై చేయడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడేటంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. సో ఇలా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం బాదుషాలు అనేవి యాడ్ చేయాలి. మరీ ఎక్కువ హీట్ అయిపోతే బాదుషాలు మీకు పర్ఫెక్ట్గా కుదరవు, పైన బాగా మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉండిపోతే షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకోవు. సో ఇలా కొద్దిగా హీట్ అవ్వగానే బాదుషాలు యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని చూసుకొని యాడ్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేటంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేటంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్కి చేంజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. దీనివల్ల మీకు బాదుషా అనేది గుల్లగా వస్తుంది, అలాగే షుగర్ సిరప్లో వేసినప్పుడు షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని జ్యూసీగా వస్తాయి. సో ఇలా ఫ్రై అయిన బాదుషాలని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసుకొని డైరెక్ట్గా షుగర్ సిరప్లో యాడ్ చేయాలి. ఇవి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా వేడిగా ఉన్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి. మీకు షుగర్ సిరప్ కూల్ అయి ఉంటే మళ్ళీ ఒకసారి కొద్దిగా వెయిట్ చేసుకొని తీసుకోండి. ఇలా షుగర్ సిరప్లో యాడ్ చేసిన తర్వాత అన్నీ మునిగేటట్లు ఒకసారి బాగా కలిపేసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఇవి షుగర్ సిరప్లో నానితే సరిపోతుంది. సో 2 మినిట్స్ ఇవి షుగర్ సిరప్లో నానిన తర్వాత బయటకు తీసేసుకోవాలి. సో ఇలా నానిన బాదుషాలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎక్కువసేపు కనుక షుగర్ సిరప్లో ఉంచేస్తే బాదుషా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇలా 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మీరు బాదుషాలు షుగర్ సిరప్లో యాడ్ చేసే టైంకి షుగర్ సిరప్ అనేది కొద్దిగా వేడిగా ఉండాలి, అలాగే వేడివేడిగా ఆయిల్లో నుంచి తీసిన వెంటనే బాదుషాల్ని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా మొత్తం బాదుషాల్ని ప్రిపేర్ చేసేసుకుందాం. సో అన్ని బాదుషాలని ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేటంత వరకు వీటిని ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని పక్కకు ప్లేట్లో తీసుకోవాలి. సో అంతే, వేడివేడిగా జ్యూసీ బాదుషాలని మీరు ఈ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగా కుదురుతాయి. మీరు కూడా చాలా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీరు బాదుషాలని చాలా సింపుల్గా ఇంట్లోనే స్వీట్ షాప్లో కొన్నట్లుగానే జ్యూసీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా బాదుషాలు ఎంత జ్యూసీగా పర్ఫెక్ట్గా కుదిరాయో. సో ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, 100% పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. నమస్తే.